కందరి డివిజన్ పరిధిలో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అవి మచిలీపట్నం రామానాయుడుపేట 1, ఉల్లింగిపాలెం 1, గొడుగుపేట 1, ముట్టాయిపేట 2, టెంపుల్ కాలనీ 1, కొబ్బరితోట 1, బచ్చుపేట 2, బలరామునిపేట 1, రుస్తుంబాద 1, కాసానగూడెం 1, బందర్కోట 1, చిలకలపూడి 1, ఈడపల్లి 3, లక్ష్మణరావుపురం 1, సుగర్లాబాద్ 2, ఇంగ్లీష్ పాలెం 3, మాచవరం 6, పెడన 2, అవినగడ్డ మండలం అవినగడ్డ 7, మోదుమూడి 2, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి 2, ఆముదాలపల్లె 1, బంటుమిల్లి 1, కోడూరు మండలం కోడూరు 2, విశ్వనాథపల్లి 1, కోడూరు మండలం రాయవరం 1, ఘంటసాల మండలం శ్రీకాకుళం 2, తాడేపల్లి 1, ఘంటసాల 2, మోపిదేవి మండలం పెదప్రోలు 2, కే కొత్తపాలెం 1, కోసూరివారిపాలెం 1, మచిలీపట్నం చిట్టిపాలెం 1, చిన్నాపురం 1, చిన్నపోతేపల్లి 1, రుద్రవరం గొల్లపాలెం 2, బైరాగిపాలెం 1, ఉల్లిపాలెం 2, పోతిరెడ్డిపాలెం 1, తాళ్ళపాలెం 1, చల్లపల్లి మండలం చల్లపల్లి 1, లక్ష్మీపురం 1, మక్కలగడ్డ 2, నాగాయలంక మండలం నాగాయలంక 1, మర్రెపాలెం 2, రేమాలవారిపాలెం 1, ఎదురుమొండి 1. పట్టణ ప్రాంతాలలో 31 కేసులు, బందరు డివిజన్ గ్రామీణ ప్రాంతాల పరిధిలో 45 కేసులు వెలిసి మొత్తం 76 కేసులు నమోదయ్యాయి.